అర్జున్ అమరేశ్వర్ రెడ్డి అడుగుతున్నారు, సిమ్ స్వైప్ ని హౌ టు కంట్రోల్? సిమ్ స్వాపింగ్ని లేదా సిమ్ స్వైపింగ్, వీటిని వచ్చేటప్పటికి ఒకటి, ఇంతకుముందు నేను చెప్పిన సిమ్ జాకింగ్ని మనం ఏం చేయలేం. కాకపోతే ఈ మధ్యకాలంలో సిమ్ స్వైపింగ్ ఇలాంటివి వస్తూ ఉన్నాయి, అంటే మన సిమ్ కార్డును వచ్చేటప్పటికి వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడం కావచ్చు అలాగా. సో మీ పర్సనల్ డేటా, ఆధార్ కార్డు లేకపోతే ఫోన్ నెంబరో లేకపోతే ఇలాంటి డేటాని ఆధారంగా చేసుకొని బయటకే ఎక్కడికైనా టెలికాం కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నా నెంబర్ పోయింది అని చెప్పేసి మీ తరఫున వాళ్ళు డూప్లికేట్ సిమ్ కార్డు తీసుకుంటారు. తీసుకొని మీ ఫోన్కి వచ్చే ఓటీపీ నెంబర్స్ ఎవ్రీథింగ్ వచ్చేటప్పటికి వాళ్ళు మిస్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పటికే వాళ్ళు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫిషింగ్ అటాక్ ద్వారా, అంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డు, మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ ఫిషింగ్ అటాక్ ద్వారా వాళ్ళు సేకరించి ఉంటారు. వాటిని ఆసరాగా చేసుకొని మీ ఫోన్కి వచ్చే ఓటీపీ, మీ ఫోన్ నెంబర్ కూడా సొంతం చేసుకొని మీ ఫోన్కి వచ్చే ఓటీపీని సహాయంతో మీ అకౌంట్లో ఉండే డబ్బులు మొత్తాన్ని తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మీ పర్సనల్ డేటాని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. ఆధార్ కార్డు నెంబర్స్ దగ్గర నుంచి మీ ఫోటోగ్రాఫ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీరు ఎక్కడ పడితే అక్కడ షేర్ చేస్తే ఇలాంటి చిన్న చిన్న ముక్కల ఇన్ఫర్మేషన్ ఒక వ్యక్తి గురించి సేకరించి నా బోటి ఎవరైనా కానీ ఆ వ్యక్తి నేనే అని చెప్పేసి డూప్లికేట్ సిమ్ సంపాదించుకోవచ్చు. యా, సో ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి.